నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. ఏయులో అమెరికన్ కార్నర్ వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను యథావిధిగానే కొనసాగించాలి. దీక్షాపరుల డిమాండ్. క్రీడలతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం. జర్నలిస్టుల క్రీడా పోటీలను ప్రారంభించిన నగర ప్రముఖులు. మహిళల అభ్యున్నతికి అక్షర పోరాటం చేసిన యోధుడు గురజాడ. మననం చేసుకున్న మహిళా సంఘాల నేతలు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ విధానాలను తిప్పికొట్టండి. సిపిఎం పార్టీ పిలుపు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే మూడోది, రాష్ట్రంలో మొట్టమొదటిది అయిన ఈ అమెరికన్ కార్నర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అమెరికాలో విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు ఇతర సమాచారం కోసం ఉపయోగపడే అమెరికన్ కార్నర్ విశాఖలో ప్రారంభమైంది. అమెరికా కాన్సులేట్ సహకారంతో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ అమెరికన్ కార్నర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపాఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇప్పటివరకు అహ్మదాబాద్, హైదరాబాద్లో మాత్రమే కార్నర్ కేంద్రం ఉండగా విశాఖలో ఏర్పాటు చేసింది మూడవది. ఈ కార్నర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మన్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి, మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికన్ కార్నర్ కేంద్రం ప్రయోజనకరంగా నిలుస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు వినూత్నమైన ఆలోచన కలిగిన యువతకు మార్గదర్శకంగా ఉండేలా కార్నర్ సేవలు ఉపయోగపడతాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. Having the American consulate in Visakhapatnam, the third such American corner in this country, one in Ahmedabad, one in Hyderabad, and then the third coming up in Visakhapatnam. It's a wonderful news. In fact, hopefully this endeavor of having an American corner in Andhra University would go a very long way in bridging the skill gap, also supporting our children to study abroad. The best of the universities and in various other forms. I'm pretty sure that this American corner would play a very vital role. Andhra Pradesh nunchi unnata chadulu udyoga avakashala kosam America vellalanukune vidyarthulaku akkada unna avakashalanu Visakhalo erpadu chesina American corner dwara nipunulu vivaristarani American consulate general Joel Riffman chepparu. This is the third American corner in India. There's one in Ahmedabad, Hyderabad, and now Visakhapatnam. So American corners are partnerships between the US government and local partners, in this case Andhra University. The first one is English language learning and programming. So in the past we've had an English language fellow who is a US expert. The next topic is US education advising. We know there are a lot of Telugus that want to study at US universities, and that's part of what Dr. Anavarapu works on as well. Fostering relationships between people of Andhra Pradesh and US universities. ఈ రోజున కొలాబరేషన్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఎందుకంటే యూనివర్సిటీస్ ని ర్యాంకింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యం. ఈ యూనివర్సిటీని ర్యాంకింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ తో లింకేజెస్, అంటే లింకేజెస్ అంటే ఇక్కడ మీరు అడగొచ్చు. ఈ లింకేజెస్ అంటే ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో రోసా ఇనిషియేటివ్ లో చాలా గ్రేట్ డిఫికల్టీ తోటి ఒక పర్డ్యూ యూనివర్సిటీతో ఎంఓయు తీసుకోవడం జరిగింది. అండ్ వీ హెడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో ఫర్ దాట్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేషన్ బిట్వీన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ పర్డ్యూ యూనివర్సిటీ. అంటే పర్డ్యూ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకి ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి ఇక్కడ లెక్చర్స్ ఇప్పిస్తారు. ఇప్పుడు ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్లో షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్స్ చూస్తే 100 వరకు వర్క్షాప్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయినవి ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 15,000 to 20,000 స్టూడెంట్స్ ని ట్రైన్ చేయదలుచుకున్నారు. ఏ ఏరియాస్లో? సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్, ఇటువంటి వేరియస్ అంశాల్లో
జరుగుతున్నటువంటి మార్పులు డెవలప్మెంట్ల మీద మనం ఒక వర్క్షాప్ క్రియేట్ చేసి డెవలప్డ్ కంట్రీల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ద్వారా నాలెడ్జ్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక మంచి అవకాశం ఈ సెంటర్ ద్వారా వస్తుంది. ఈ అమెరికాకి వెళ్ళే పిల్లలు కానీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి గైడెన్స్ ఇవ్వటం అండ్ ప్రసాద్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుని వర్క్షాప్స్ కండక్ట్ చేసే ప్రపోజల్స్లో ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఈ అమెరికన్ కార్నర్ని తల్లిదండ్రులు కాదు పిల్లలు తల్లిదండ్రులు అందరూ వినియోగించుకోవచ్చు. ఎనీ ఏ డౌట్ ఉన్నా సరే ఈ అమెరికన్ కార్నర్ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ వీసా కౌన్సిలింగ్ మీద కూడా త్వరలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ఒక వెబినార్స్ కండక్ట్ చేసే ప్రపోజల్లో ఉన్నాం ప్రభుత్వం తరఫున. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి దరిదాపుగా 10 నుంచి 15 వేల మంది పిల్లలకి విదేశీ విద్యపై సంపూర్ణ అవగాహన. కొన్ని విశ్వవిద్యాలయాల్ని ఐడెంటిఫై చేస్తున్నాము విశ్వవ్యాప్తంగా ఎంటైర్ ప్రపంచంలో ఉన్న టాప్ గ్రేడ్ యూనివర్సిటీస్లో మన పిల్లల్ని, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇంటలెక్చువాలిటీ అనేది మీకు తెలిసిందే, ప్రపంచంలో మన పిల్లలు చాలా చాలా హైయెస్ట్ పొజిషన్స్లో ఉంటున్నారు. కాకపోతే కొంచెం గైడెన్స్ లేక కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు. దానికి కానీ ఫస్ట్ స్టెప్ ఇంగ్లీష్ మీడియం ఆంగ్ల మాధ్యమం అనేది ప్రవేశపెట్టారు ఇక్కడ మన రాష్ట్రంలో. అండ్ అట్ ది సేమ్ టైం నాకు తెలుసు నేను అమెరికాలో అట్లాంటాలో ఉంటాను, నేను నాకు తెలుసు ప్రాబ్లమ్స్ అనేవి. సో మనం ఈ యొక్క అమెరికన్ కార్నర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా చాలా స్కోప్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 175వ రోజు కొనసాగిన ఈ దీక్షలకు మురికివాడల సంక్షేమ సంఘం నాయకులు రవికుమార్, లక్ష్మీనారాయణలు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన నరేంద్ర మోడీ సర్కారు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే చర్యలకు దిగజారడం సిగ్గుచేటన్నారు. ప్రైవేటు శక్తుల చేతుల్లో దేశ భవిష్యత్తు తాకట్టు పెట్టడం దేశభక్తులమని గొప్పలు చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఎంత మాత్రం తగదన్నారు. తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను యథావిధిగా ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా మురికివాడ నివాసుల సంక్షేమం తరఫున ఈ రోజున ఈ టెంట్లో కూర్చోవడం జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీపరం చేస్తూ ఉన్నారు. రైల్వేని ప్రైవేటీపరం చేస్తున్నారు, ఎల్ఐసిని ప్రైవేటీపరం చేస్తున్నారు. మరి అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్ని ఇక్కడ గంగవరం పోర్టుని ఆదానికి అమ్మేయటం జరిగింది. మరి అలాగే ఇంకా అనేక పరిశ్రమలు కూడా ఈ రోజున అమ్మేస్తున్న సందర్భంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, ప్రజానీకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో ఆ ఉద్యమానికి మద్దతుగా ప్రజలందరినీ కూడగట్టి మురికివాడ నివాస సంక్షేమ సంఘం తరఫున కూడా మేము కూడా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియపరచడం కోసం ఈ రోజున ఈ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈరోజు 175వ రోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటన ఇచ్చి ఇంతవరకు కూడా దాన్ని విరమించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ, ఎల్ఐసి, రైల్వే తదితర రంగాల సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేద్దామని ప్రకటిస్తుంది. ఈ ప్రైవేటీకరణ వల్ల భవిష్యత్తులో భవిష్యత్ తరాలు యువకులకు రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దీనివల్ల దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని దళారీ వ్యవస్థగా ప్రైవేటు వ్యక్తులకు అప్పు చెప్పకుండా ప్రభుత్వమే దీన్ని నడిపి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవలసిందిగా మేము మురికివాడ నివాసుల సంక్షేమ సంఘంగా ఈ మంది శిబిరానికి వచ్చి మా మద్దతును తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల సమైక్యతకు, శారీర దారుఢ్యానికి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మలా అన్నారు. పోర్టు స్టేడియంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సీఎంఆర్, విజ్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ క్రికెట్ పోటీలకు విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ కె సంతోషరావు, డైరెక్టర్ బి రమేష్ చంద్ర ప్రసాద్లు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయనిర్మల, స్వాతిరాణి, సంతోషరావులు మాట్లాడారు. విజయఎఫ్ కార్యక్రమాలను కొనియాడారు. నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఈ తరహా క్రీడా పోటీలతో మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం లభిస్తాయన్నారు. జర్నలిస్టుల కోసం ప్రభుత్వ పరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో విజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంటల శ్రీనిబాబు, సోడిశెట్టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా జర్నలిస్టులు అందరూ కూడా కలిసి ఇటువంటి గేమ్స్ అనేది క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆడడం ఎక్కడ చూడము. కానీ ఈరోజు అన్ని పేపర్లు చిన్న పేపర్ దగ్గర నుంచి కూడా పెద్ద పేపర్ వరకు అలాగే మీడియా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు పాల్గొనవలసి ఉంటుంది. ఈరోజు ఫిజికల్గా మెంటల్గా కూడా చక్కగా స్ట్రాంగ్ అవ్వడానికి ఒక మంచి ఒక అవకాశాన్ని ఇక్కడ జర్నలిస్ట్ ఫారం వాళ్ళు ఏర్పాటు చేసి మరి వాళ్ళని ఇక ఒక సపోర్ట్ చేయడం అనేది మంచి కార్యక్రమం. మరి తప్పకుండా ఇంకా ఎన్నో ఎన్ని వీళ్ళు ఇవాళ నిన్న కాదు ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా పనిచి కూడా మరి టోర్నమెంట్ పెట్టడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని చాలా చక్కగా కార్యక్రమాన్ని నడపడం జరుగుతున్నది. నిజంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తానని తెలియజేస్తాను. ఈరోజు విశాఖపట్నంలోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలోని ఎవరైతే మీడియా మిత్రులు అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి క్రికెట్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ప్రొఫెషనల్గా ఎంత పోటీతత్వం ఉన్నా కూడా పర్సనల్గా మేమంతా ఒకటే అని యూనిటీగా నిరూపించిన వైజాగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఇదే స్పోర్టివ్నెస్తో ముందుకు వెళ్ళాలని ఇంకా ఆటల్లోనే కాదు అన్నింటిలో కూడా మేము అందరం ఒకటే అని నిరూపించుకోవాలని ప్రభుత్వం తరపు నుంచి కానీ జీసీసీ తరపు నుంచి కానీ మీ వైజాగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా మా తరపున సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఈరోజు ఫైనల్స్లో పోటీ పడుతున్న సాక్షి టీవీ కానివ్వండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీంకి కానివ్వండి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరు గెలిచినా ఏ టీం గెలిచినా ఏ ఛానల్ వాళ్ళు గెలిచినా కూడా ఇది వైజాగ్ ఖ్యాతికి ఈ గెలుపును అంకితం ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ యొక్క జర్నలిస్ట్ ఫోరం అసోసియేషన్ మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు మరి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి జర్నలిస్ట్ సోదరులందరూ ఒక యూనిట్గా ఫామ్ అయ్యి మరి ఆల్మోస్ట్ మరి స్టేట్లోనే నెంబర్ వన్ అంటున్నారు. మరి యాక్చువల్గా ఈ జిల్లా చక్కగా అన్నీ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అన్ని ఆర్గనైజేషన్ అన్నింటిలో అన్ని ఈవెంట్స్లో కూడా చక్కగా అందరు కలిసిమెలిసి చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ముందు ఆర్గనైజర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి స్పోర్ట్స్ అన్నది మరి ఒకళ్ళు వాళ్ళు గెలవచ్చు ఒకళ్ళు ఓడవచ్చు, బట్ అందరూ దాన్ని స్పోర్టివ్గా తీసుకొని చక్కగా ఆడతారని అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకో. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సీఎంఆర్ ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ అత్యంత ఘనంగా మరి కొనసాగుతుంది. ఈ నెల 16 నుంచి కొన్ని స్పోర్ట్స్ ప్రారంభం కాగా 20 నుంచి 22 నుంచి కూడా మ్యాచ్లు కంటిన్యూషన్గా జరుగుతున్నాయి. మరి దాదాపు 8 రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ల్లో 13 ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. మరి 3 దశాబ్దాల పైగా చరిత్ర కలిగిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం క్రమం తప్పకుండా విద్య వైద్య సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు కూడా నిర్వహించిన ఘనత ఒక వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి దక్కుతుంది. స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ సహకారంతో సీఎంఆర్ సౌజన్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఈ నెల 22 నుంచి 28 వరకు కూడా క్రికెట్ పోటీలు జరుగుతాయి. 13 జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి 28 తర్వాత అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి అథ్లెటిక్స్కి సంబంధించిన ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఇప్పటికే ముగించుకోవడం జరిగింది. చెస్ క్యారమ్స్ టెన్నికాయిట్ మరి అదేవిధంగా 100 మీటర్స్ 200 మీటర్స్ వంటి అథ్లెటిక్స్ పోటీలు కూడా పూర్తి చేసుకున్నాం. ప్రజెంట్ క్రికెట్ పండుగ జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ పండుగలో నగరంలో ఉన్న ఉన్నతాధికారులను అదేవిధంగా పలువురు ప్రజాప్రతినిధులను అందరినీ కూడా దశలవారీగా భాగస్వాములు చేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చేస్తున్న కృషి ఇతర అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శనీయంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో సభ్యుల సంక్షేమ మహాకవి గురజాడ అప్పారావు 158వ జయంతి కార్యక్రమం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మాధవధారలోని అభ్యుదయ భవన్లో జరిగింది. సిపిఐ పార్టీ నాయకులు పి చంద్రశేఖర్ గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలం అనే ఆయుధంతో మహిళల అభ్యున్నతి కోసం అక్షర పోరాటం చేసిన యోధుడు మహాకవి గురజాడ అప్పారావు అని గుర్తు చేశారు. నాటి సమాజంలో అణిచివేతకు గురవుతున్న మహిళలను నిరంతరం చైతన్యం చేసిన సంఘ సంస్కర్తగా ఆయనను కొనియాడారు. ప్రస్తుతం సమాజంలో మహిళలపై పెరిగిపోతున్న దౌర్జన్యాలను నిలువరించేందుకు పోరాటాలు సాగించడం ద్వారానే మహిళా సంఘాలు ఆయనకు నిజమైన నివాళులర్పించిన అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నేతలు కె శాంతి, వి భవానీ తదితరులు పాల్గొన్నారు. గురజాడ అప్పారావు గారి 150వ జయంతి సందర్భంగా ఆయనకి ప్రజా సంఘాల పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మాధవధార అభ్యుదయ భవన్లో ఈరోజు ప్రజా సంఘాల మహిళా సంఘాల ఆధ్వర్యంలో
ఆ మహాకవి యొక్క గురజాడ అప్పారావు గారి 150వ జయంతోత్సవాలని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా మహిళల అభ్యున్నత కోసం, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం తన కలం ద్వారా, తన గళం ద్వారా మహిళల్ని చైతన్యం చేసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంత వివాహాలకు వ్యతిరేకంగా తన కలం ద్వారా పెద్ద ఎత్తున పోరాటాలను సాగించినటువంటి గొప్ప మహాకవి గురజాడ అప్పారావు గారు, అటువంటి గొప్ప యోధునికి సముచితమైన స్థానం కల్పించడంలో, అట్లాగే ఆ మహనీయుని యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లిన మహిళలు మరింత చైతన్యంతో రోజు రోజుకు రోజుకి కూడా మహిళలపైన అత్యాచారాలు, పసికందు నుంచి కూడా ముసలి పండు ముసలి దాకా కూడా ఈరోజు మహిళల్ని ఏ మూల చూసుకున్నా సరే అత్యాచారాలు గురవుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మహిళల్ని చైతన్యం చేసి ఈ సమాజంలో మహిళలు మరింత పురోగతి సాధించే విధంగా మహిళలు ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటు ఆ విధంగా మహిళలు చైతన్యంతో ముందుకు వచ్చిన రోజు ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వారు అవుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ విధానాలను తిప్పికొట్టండి, దేశాన్ని రక్షించండి అంటూ ఈ నెల 27వ తేదీన చేపట్టనున్న భారత బంద్ను జయప్రదం చేయాలని గోపాలపట్నం సిపిఎం పార్టీ జోన్ నాయకులు పెతకంశెట్టి వెంకటరెడ్డి కోరారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెతకంశెట్టి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ భారత బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు వెంకట్రావు బలివాడ తదితరులు పాల్గొన్నారు. భారత బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ తాలూకు ముఖ్య చర్చ ఏమిటంటే, మోడీ గట్టి దిగిపో అన్నటువంటి నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశభక్తియుతమైనటువంటి యొక్క ఉత్సవంలో భాగంగానే ఈ భారత బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశ సమైక్యతకి తూట్లు పడిచే విధంగా, అలాగే కష్టజీవులైనటువంటి సంపద సృష్టిస్తున్నటువంటి రైతాంగాన్ని కానీ, కార్మిక వర్గాల మీద కానీ కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు, అందుకని గట్టి తీర్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంగా గతంలో విదేశీయులు, ఆంధ్రేయులు తెల్లదొరలని ఈ దేశం నుంచి కొండి మా దేశాన్ని మీరు దోచుతింటారని చెప్పేసి ఆ రోజు పొమ్మన్నాం. కానీ ఈ రోజున మోడీ ప్రభుత్వం రండి అని చెప్పేసి మన విజయ సృష్టిస్తున్నారు. రెండవది ముఖ్యమైనటువంటి ఏంటంటే, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకుపోతూ ఉంటే, ఈ రోజున గుజరాతీ కార్పొరేట్లు అంబానీ అదానీ దేశాన్ని అందరినీ కూడా దేశంలో ఉన్న మమ్మల్ని కానీ ప్రభుత్వం కానీ మొత్తం అన్నిటినీ కూడా వాళ్ళు దోచుకుపోతూ ఉన్నారు గుజరాత్కి. దాని వాళ్ళకి కేవలం అంబానీ అదానీకి కీలు బొమ్మలుగా ఉన్నారు తప్ప బీజేపీ మోడీ సార్, బీజేపీ మోడీ ప్రభుత్వంగా లేదు, అంబానీ అదానీ ప్రభుత్వంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని తాగనంపాలి అని విజయపూర్తో ఈ యొక్క భారత బంధనాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది సకల జనుడు తాలూకు, ఇది ఉద్యమం. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో భారత బంధులో ప్రధాని కొంత కూడా అన్ని వర్గాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొవాలని, బంద్ చేయటం చేయాలని, ఆ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి అంబానీ అదానీ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు ఇవ్వాలని చెప్పేసి ఆ రకంగా వారి విధానాలు మార్చుకుంటారా, ప్రధానమంత్రి విధానాలని లేదా మంచి పరపాలు ఇస్తారని చెప్పేసి తెలుసుకోవాలి, ఏదైతే వాళ్ళు గట్టి తిప్పుతామని చెప్పని ఒక బిల్లులు చెల్లించని విద్యుత్ కనెక్షన్లను నిలిపేస్తారని, ప్రైవేట్ సెల్ నెంబర్ల నుండి వచ్చే సందేశాలని నమ్మొద్దని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ సంతోషరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వదంతులపై విచారణ జరుగుతోందని, విద్యుత్ బిల్లుల సందేహాల కోసం వినియోగదారులు కాల్ సెంటర్లను సంప్రదించాలని ఆయన కోరారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రైవేట్ నంబర్ల నుండి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోషరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఏసీటీతో మాట్లాడుతూ, బిల్లు కట్టకపోతే కనెక్షన్లు తొలగిస్తామని, సంస్థకు సంబంధం లేని సామాజిక మాధ్యమాలలో అపరిచిత వ్యక్తుల ఫోన్ నంబర్ల ద్వారా వినియోగదారులకు వచ్చే సందేశాలపై ఫిర్యాదులు అందాయని, వాటిపై సంస్థ విజిలెన్స్ అధికారులను దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశించినట్లు సీఎండీ తెలిపారు. వినియోగదారుల బిల్లులకు సంబంధించిన విద్యుత్ సర్వీస్ నెంబర్
బిల్లు మొత్తం వంటి వివరాలతో కూడిన సమాచారాన్ని ఈపీడీసీఎల్ సంస్థ నుంచి నేరుగా వినియోగదారుని మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తాయని వివరించారు. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వినియోగదారులు విద్యుత్ బిల్లులు, వాటి చెల్లింపులపై సందేహాల నివృత్తి కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1912కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ నెంబర్ 8500001912కి సందేశం పంపించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చునని సీఎండి పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ అన్నది కొంతమంది క్రియేట్ చేస్తున్నారు మీ డబ్బులు కాజేయడం కోసం. దయించి మీరు ఎవరు అటువంటి ఫేక్ న్యూస్ని నమ్మవద్దు. మీ దగ్గర ఉన్న కన్సర్న్డ్ ఏడీ ఏఈ గారి దగ్గర కానీ, ఏడీ గారి దగ్గర కానీ, డిఈ గారి దగ్గర కానీ, ఎస్సీ గారి దగ్గర కానీ, అవసరమైతే నా దగ్గర కూడా మీరు వచ్చి దాని క్లారిఫికేషన్ తీసుకోండి. ఎవరో నమ్మి మా బిల్లు మీ బిల్లు కట్టకపోతే మీకు డిస్కనెక్ట్ చేస్తామనే మెసేజ్ వస్తే అది మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు. మేము డిపార్ట్మెంట్ తరఫున అటువంటి మటుకి ఎంకరేజ్ చేయట్లేదు. అటువంటి మేము ఏమీ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు క్రిమినల్ కేసు పెడుతున్నామండి. సైబర్ నెట్వర్క్ కూడా మేము క్రిమినల్ కేసు పెట్టమని ఆర్డర్ చేశాను. మా విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ సేమ్ టైం ఇంకో కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తున్నాం దీని మీద. లాడ్జ్ చేసాము. దాని మీద చూస్తుంటే ఇక్కడ ఒరిస్సాలో నుంచి క్రియేట్ అయిందని చెప్తున్నారు దానికి. బట్ మీరు మటుకి ఎవరికి వచ్చినా కానీ ప్రతి ఒక్క కన్జ్యూమర్కి నేను చెప్పేది అంటే ఎటువంటి విషయంలో ఇది ఈ ఫేక్ న్యూస్ని నమ్మవద్దు. డిస్కనెక్ట్ చేస్తాము. మీరు డబ్బులు కట్టండి, ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఈ యాడ్స్ ఈ అప్లికేషన్ పెట్టుకోండి అని ఏదైనా ఏం చెప్పినా కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు. కనసన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు క్లారిఫికేషన్ తీసుకొని మీరు దాని ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తొంగలను తొక్కుతున్నాయని వామపక్ష పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన భారత బంద్ను విజయవంతం చేయాలని పెందుర్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నగర కార్యవర్గ సభ్యులు పి పద్మ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు పద్మ, రమణిలు మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, లేని పక్షంలో వామపక్షాలు ఏకమై కేంద్ర ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటాలు చేపడతాయని ఘాటుగా హెచ్చరించారు. అందరూ కూడా ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా చెబుతున్నాయి. మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఈరోజు మొత్తం నిరుద్యోగం అనేది ఎప్పుడు లేని స్థాయిలో నిరుద్యోగం తారస్థాయికి వెళ్ళింది. పేదరికం అనేది విపరీతంగా పెరిగింది. కార్మికులు ఈరోజు ఎక్కువ మంది ఉద్యోగాలు పోతున్నారు. అలాగే సంఘటిత రంగంలో ఈరోజు రిక్రూట్మెంట్ జరగక అనేక పరిశ్రమలు, లాభాలు వస్తున్న కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు ఈ ఒక్కటే కాదు, ప్రైవేటీకరణ పేరుతో ఒకటే కాదు, మానిటైజేషన్ పేరుతోటి ఈరోజు మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసే పద్ధతిలో బీజేపీ విధానాలు తీసుకొస్తున్నారు. కార్మిక సంఘాలు పెట్టుకోకూడదు, సమ్మెలు చేయకూడదు, అలాగే కనీస వేతనాల కోసం ఫైట్ చేయకూడదు. కార్మికులకు ఉన్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా, హక్కులన్నింటినీ కూడా కాలరాసే పరిస్థితుల్లో ఈ లేబర్ కోడ్లు అనేవి తీసుకొచ్చి కార్మికులకు పని చేసేదానికి కూడా అవకాశం లేకుండా చేయబోతుంది. కాబట్టి ఈ సమ్మెలో మొత్తం కార్మికులందరూ కూడా, అన్ని రంగాల యొక్క కార్మికులందరూ కూడా పాల్గొంటున్నారు. అదొక్కటే కాదు, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు, విశాఖ నగరం ఇంత బాగా అభివృద్ధి జరిగిందని అంటే ఇక్కడ ఉన్న విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే విశాఖ నగరం ఇలా ఉంది. స్టీల్ ప్లాంట్ని మేము అందరం కూడా కాపాడుకుంటామని చెప్పేసి అని ఈరోజు విశాఖ నగర ప్రజానేకం అందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. రేపు హెచ్చరిక చేసేదానికి ఈ విశాఖ నగర ప్రజలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం అని చెప్పేసి అని ఈ బంద్లో అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 27 భారతదేశ వ్యాప్తంగా కూడా బంద్ జరుగుతుంది. వామపక్షాలు, మిగిలిన రాజకీయ, ఒక బీజేపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతును తెలియజేస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా 2వ సారి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఓట్లు కూడా మోసం అనేది ప్రజలు ఈరోజు అనుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం తీసుకు ఏం ఆలోచించట్లే. నేను మోనార్క్నని ఎవరైతే చెత్తకోటేశ్వర్లు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఏకధాటిగా విమర్శించి ప్రజా సమస్యల పరిష్కారం చేయట్లేదని గలవిప్పేది వామపక్షాలని ఖచ్చితంగా చెప్పొచ్చు. బీజేపీ ప్రభుత్వం వామపక్షాల మీద ఓచుకోత చేసిన, బెంగాల్లో కానీ త్రిపురలో కానీ సిపిఎం పార్టీ కార్యకర్తల నాయకుల్ని చంపేసిన, భయపడకుండా ప్రజల పక్షాన్ని ఉన్నది సిపిఎం పార్టీ. ఖచ్చితంగా ఈ బంద్ జయప్రం చేస్తే మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని, వామపక్షాలు ఏదైతే పిలిపించిందో దానిలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి. మానవుని జీవితంలో అత్యంత విలువైనవి జ్ఞాపకాలు.
చిన్ననాటి నుండి మనతో పాటు పెనవేసుకున్న బంధాలు జ్ఞాపకాలు ఒక్కోసారి ఆ జ్ఞాపకాలే మనలోనే నూతన ఉత్తేజాన్ని కూడా నింపుతుంటాయి మరి అలాంటి జ్ఞాపకాలకు మూలమైన జ్ఞాపక శక్తిని కోల్పోతే జీవితం చిత్రంగా మారిపోతుంది జ్ఞాపక శక్తిని కోల్పోవడమే వైద్య పరిభాషలో చెప్పాలంటే అల్జీమర్స్ అంటారు దీని అవగాహనపై ప్రత్యేక కథనం మారుతున్న జీవన శైలి నిద్రలేమి ఒత్తిడి తదితర కారణాల వల్ల ఆల్జీమర్స్ బారిన పడుతున్నారని తెలిసింది ఇటీవల ఓ పరిశోధనలో తక్కువ సమయం నిద్రపోయే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు కొంతమందికి జన్యు సమస్యల వల్ల కూడా ఏర్పడతాయని మధుమేహం ఊబకాయం గుండె జబ్బులు రక్తపోటు సమస్యలతో బాధపడే వారిలో కూడా ఆల్జీమర్స్ ఏర్పడుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు జ్ఞాపక శక్తి క్రమేపీ తగ్గిపోయి బంధువులు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను మర్చిపోయే స్థాయికి చేరుకోవడమే ఈ వ్యాధి లక్షణం 60 ఏళ్ల వయసు నుంచి ఈ మతిమార్పు వ్యాధి ప్రారంభమై 80 ఏళ్లకు తీవ్ర దశకు చేరుతుందని వైద్య నిపుణులు అంటున్నారు సెప్టెంబర్ నెలను ఆల్జీమర్స్ మంత్ గా అంటే ఈ నెల మొత్తం ఆల్జీమర్స్ వ్యాధి యొక్క అవగాహన పెంచుకునేందుకు వాడుకునేందుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్నారు ఈ ఆల్జీమర్స్ వ్యాధి ఒక న్యూరోడీజనరేటివ్ డిసీజ్ అది అంటే బ్రెయిన్ ఒక క్షీణత వల్ల వచ్చే లక్షణాల సమూహాన్ని మనం ఆల్జీమర్స్ డిసీజ్గా మనం పిలుస్తాం ఈ లక్షణాలలో ఇంపార్టెంట్ లక్షణం మతిమరుపు రోజు మనం మన చేసుకునే పనుల్లోని కొన్నిసార్లు కొన్ని పనులను మర్చిపోతూ ఉంటాం వాటన్నిటినీ కూడా మనం ఆల్జీమర్స్ వ్యాధిగా గుర్తించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఈ మతిమరుపు అనేటువంటిది మన రోజు చేసుకునే పనుల్లోని అంతరాయం కలిగించేంత విధంగా మనకి వస్తున్నదో అప్పుడే మనం ఆల్జీమర్స్ వ్యాధి మనకు వస్తుందేమో అనేటువంటి అవగాహన మనకి ఉండి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సిన సమయం అది ఎర్లీగా మనం గుర్తించుకుంటే ఈ లక్షణాలను మనం ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఈ ఆల్జీమర్స్ వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్లకుండా ముందే మనం కాపాడుకునే అవకాశం మనకుంది ఎర్లీగా గుర్తించడం ఎలా ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్లో కొత్తగా నేర్చుకునే అంశాలను విషయాలను మర్చిపోవడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి గుర్తుండే విషయాలు మనకి ఖచ్చితంగా గుర్తుంటాయి చాలామంది పేషెంట్ల తాలూకా రిలేటివ్స్ మెమరీ ఎలాగుంది అనే ప్రశ్న అడిగినప్పుడు చాలా బాగుందండి ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు కూడా చెప్తున్నారు అని అంటారు ఒక అదొక అపోహ ఎందుకంటే ఎప్పుడో నేర్చుకున్న విషయాలు మన బ్రెయిన్లో ఒక జ్ఞాపక మెమరీ సెంటర్లోని పాతుకుని పోయి ఉంటాయి సో అవి మర్చిపోవాలంటే ఈ ఆల్జీమర్స్ వ్యాధి అంటే మతిమరుపు వ్యాధి అనేటువంటిది చాలా లేట్ స్టేజ్లో ఉండి ఉండాలి కొత్తగా విషయాలను మర్చిపోవడం అనేటువంటిది ఎర్లీ సైన్ ఈ ఆల్జీమర్స్ వ్యాధి యొక్క ఎర్లీ సైన్ కొత్త విషయాలను మర్చిపోవడం తర్వాత మాటల్లో లాంగ్వేజ్లోని మార్పులు రావడం ఏ పదాలు ఎలా వాడాలో మర్చిపోవడం వస్తువులు పేర్లు మర్చిపోవడం మనుషుల పేర్లు మర్చిపోవడం మాట్లాడిన మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము మాటలు సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడము ఇవన్నీ కూడా ఈ ఆల్జీమర్స్ వ్యాధిలోని అర్లీగా వచ్చే లక్షణాలు రోజు చేసుకునే కార్యక్రమాల్లో తప్పులు చేయడము రోజు వెళ్ళే చోట్లకి రూట్లు మర్చిపోవడము మనీ హ్యాండిల్ చేయడంలో చేంజ్ ఇవ్వడంలో చేంజ్ తీసుకోవడంలో తప్పులు జరగడము ఏదైనా ఒక లీగల్ డాక్యుమెంట్స్ మీద మనం ఒక అప్పు ఇచ్చినప్పుడు లేదంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడంలోనో ఒక లోన్ ఇవ్వడంలోనో లోన్ తీసుకోవడంలోనో డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి మర్చిపోవడము దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటాం సో వీటన్నిటినీ కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తుపట్టి ఇది కూడా ఒక వ్యాధే అని మనం గుర్తించి మనకి తెలిసిన వాళ్ళల్లో కానీ మన ఇంట్లో వాళ్ళల్లో కానీ మనకి కానీ ఇట్లాంటి సందర్భాలు సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అతి ముఖ్యం ఆఖరి స్టేజ్లోని మనిషి ప్రవర్తనలు మారిపోవడం ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం చుట్టుపక్కల మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం నిద్ర సరిగ్గా పట్టకపోవడము రాత్రి పూట మెలుకునుండి పొద్దున్న పూటలు ఎక్కువ నిద్రపోతూ ఉండడము లేని ఉన్నట్టుగా కనబడము లేని శబ్దాలు వినిపించడము అట్లాంటివన్నీ కూడా మనం ఎదుర్కొంటాం మానసిక ఇబ్బందులు నిరాశ నిస్పృహ దుఃఖం చిరాకు యాంగ్జైటీ ఆందోళన
ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి ఆఖరి సమయాల స్టేజ్లో. మొదట్లో చిన్న చిన్న విషయాలను మర్చిపోవడంతో ఈ వ్యాధి మొదలవుతుంది. అయితే ఇది సాధారణమే కదా అని చాలా మంది సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత వ్యక్తుల పేర్లను మర్చిపోవడం, పదాలు తడబడటం మొదలవుతుంది. అది క్రమేణా వస్తువులను ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, మనుషులను గుర్తుపట్టలేకపోవడం, గతం మర్చిపోవడం, తాము ఎవరితో ఉన్నామో ఎవరు తమతో ఉన్నారో కూడా తెలుసుకోలేనంతగా మతిమార్పు ఏర్పడుతుంది. చివరికి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆల్జైమర్స్ కు తగిన మందు లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండటం ఒక్కటే ఉత్తమ మార్గమని మెడికవర్ హాస్పిటల్ నుండి ప్రముఖ డాక్టర్ న్యూరాలజిస్ట్ మోహన్ సుమేధ తెలిపారు. ఈ ఆల్జీమర్స్ ట్రీట్ చేయడానికి మనకి మెడికేషన్స్ ఒక్కటే కాదు, మెడికేషన్స్ అనేటువంటివి ఒక 20-30% వరకే హెల్ప్ చేస్తాయి. మిగిలినవన్నీ కూడా అంటే మనిషి రోజు చేసుకునే కార్యక్రమాలని మళ్ళీ మనం తిరిగి తనకి నేర్పించడం, తను రోజు వాడే వస్తువులను తనకి మళ్ళీ ఆ పేర్లు గుర్తు చేయడం, రోజు ఎదుర్కొనే సమస్యలను మళ్ళీ తనకి నేర్పించడం, ఇలాంటివన్నీ కూడా కాగ్నిటివ్ రీహాబిలిటేషన్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజులు. డాక్టరు ఆల్జీమర్ సంబంధించిన వ్యాధిని చూసినప్పుడు కాగ్నిటివ్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. అంటే ఏ భాగంలో మెమరీ తక్కువ ఉంటుందో ఆ భాగానికి సంబంధించిన ఎక్సర్సైజులు మనిషికి మళ్ళీ నేర్పించుకోవడం జరుగుతుంది. ఆఖరి స్టేజ్లోని వీటన్నిటితో పాటు కాకుండా మనిషి ప్రవర్తనలు మార్చుకోవడానికి, మనిషి సరిగ్గా నిద్రపోవడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి కావాల్సిన మెడికేషన్స్ మనం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ ఆల్జీమర్స్ ఎవరికి వస్తుంది, మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, షుగర్ సరిగ్గా లేక కంట్రోల్ పెట్టుకోకపోయినా కానీ, బీపీ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, కొలెస్ట్రాల్ పెరిగినా, చిన్నప్పుడు ఎప్పుడైనా మనకి దెబ్బలు తలకి దెబ్బలు తగిలి దానివల్ల మనకి మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, నిద్ర సరిగ్గా లేకపోయినా, మానసిక ఇబ్బందులు ముందుగా తరచుగా వస్తున్నా, అండ్ ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఆల్జీమర్స్ అనేటువంటిది పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది మనకి. సో ఈ ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, అంటే షుగర్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుని, బీపీ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుని, మద్యపానం పొగాకు అవన్నీ ముట్టుకోకుండా హెల్దీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఫుడ్ సరిగ్గా తీసుకుంటూ, డాక్టర్ చెప్పిన పనులన్నీ కూడా మనం సవ్యంగా చేసుకుంటూ, మన మెడికేషన్ సరిగ్గా తీసుకుంటే మనం ఆల్జీమర్స్ రాకుండా మనకు మనం కాపాడుకోవచ్చు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏయులో అమెరికన్ కార్నర్ వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను యథావిధిగానే కొనసాగించాలి, దీక్షాపరుల డిమాండ్. క్రీడలతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం, జర్నలిస్టుల క్రీడా పోటీలను ప్రారంభించిన నగర ప్రముఖులు. మహిళల అభ్యున్నతికి అక్షర పోరాటం చేసిన యోధుడు గురజాడ, మననం చేసుకున్న మహిళా సంఘాల నేతలు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ విధానాలను తిప్పికొట్టండి, సిపిఎం పార్టీ పిలుపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.